నిర్మాణ పనులకయ్యే వ్యయం భాగం ఒకటి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పార్ట్ వన్ ఈరోజు మనం తెలుసుకుందాం నిర్మాణ పనుల అంటే కన్స్ట్రక్షన్ వర్క్లో ఇటుకలకి సంబంధించిన ఖర్చుని ఏ విధంగా తెలుసుకుంటారు చివరికి మనం మన పాఠశాల యొక్క క్యాంటీన్లో కూర్చుని భోజనం చేస్తున్నాం అవును నేను ఎంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను నాకైతే ఈ క్యాంటీన్ కడుతూ ఉంటే చూసినందుకు మరియు పాటే ఇటుకల గురించి మరింత తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది కాని దీనికి మొత్తం ఎన్ని ఇటుకలు అవసరమై ఉంటాయి ఇదైతే ఇంజనీర్ సార్ గారికి తెలుసుంటుంది ఇప్పుడు ఇంజనీర్ సార్ గారు మనకెక్కడ దొరుకుతారు ఇప్పుడు క్యాంటీన్ కట్టడం అయిపోయింది కాబట్టి వారు వెళ్ళిపోయి ఉంటారు అవును ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు నేనే చెప్తాను అరే సార్ మీరా అవును క్యాంటీన్ని తనిఖీ చేయడానికి వచ్చాను మీరిద్దర్ని చూసి ఆగిపోయాను అయితే సార్ ఈ క్యాంటీన్ని కట్టడానికి మొత్తం ఎన్ని ఇటుకలు అవసరమయ్యాయో చెప్పండి ఈ క్యాంటీన్ని కట్టడానికి మొత్తం ఆరు లారీల ఇటుకల్ని ఉపయోగించాం ఆరు లారీలా నాకేమర్ధం కాలేదు నేను వివరిస్తాను చూడండి ఒక లారీలో రెండు వేల ఐదు వందల ఇటుకలు వస్తాయి మేము మీ క్యాంటీన్ని కట్టడానికి ఒక్కొక్కటిగా ఆరు లారీల ఇటుకలని తెప్పించాము మరియు అన్ని ఇటుకలని ఈ క్యాంటీన్ని కట్టడానికి ఉపయోగించాము కాబట్టి నేను ఆరు లారీల ఇటుకలని ఉపయోగించాము అని అన్నాను ఇప్పుడు నాకు అర్థమైంది దీంతో మనకి మొత్తం ఇటుకల సంఖ్య తెలుస్తుంది ఎలా సులభం ఒక లారీలో ఇరవై ఐదు వందల ఇటుకలు వస్తాయి కాబట్టి ఆరు లారీలలో ఎన్ని ఇటుకలొస్తాయో తెలుసుకోడానికి మనం ఇరవై ఐదు వందలని ఆరుతో గుణించాలి ఇప్పుడు నాక్కూడా అర్థమైంది ఐదు వందలని ఆరుతో గుణిస్తే సమాధానం పదిహేను వేలొస్తుంది దీనర్థం మన క్యాంటీన్ కట్టడానికి పదిహేను వేల ఇటుకలను ఉపయోగించారా అవును అయితే దీనికి చాలా ఖర్చయ్యుంటుంది అవును ఎన్ని రూపాయలు ఖర్చయ్యుంటాయి ఇటుకలకి సంబంధించిన ఖర్చుని కనుగొనడం చాలా సులభం దీనిలో కేవలం ఇటుకల ధర మరియు ఇటుకలని కన్స్ట్రక్షన్ సైట్ అనగా నిర్మాణ స్థలం వరకు తీసుకురావడానికి అయ్యే ఖర్చు ఉంటుంది ఇటుకలని తీసుకురావడానికి ఇటుకల బట్టీ నుండి నిర్మాణ స్థలం వరకు తీసుకురావడానికి లారీలను ఉపయోగిస్తారు మీ క్యాంటీన్ కోసం ఏ లారీలైతే ఉపయోగించారో వారు ఒకసారి ఇటుకలు తీసుకురావడానికి ఏడు వందల రూపాయలు తీసుకున్నారు దీని ఆరు ఆరుసార్లు ఇటుకలు తీసుకురావడానికి ఏడు వందలు ఇంటూ ఆరు అనగా నలభై రెండు వందల రూపాయలయ్యాయా నువ్వు సరిగ్గా చెప్పావు వందనా ఇప్పుడు చెప్పండి ఈ క్యాంటీన్ని కట్టడంలో ఇటుకలకి మొత్తం ఎంత ఖర్చయింది సార్ ఇప్పటివరకు మీరు ఇటుకల ధర ఎంతో చెప్పనే లేదు అది తెలిస్తే మేము మొత్తం ఖర్చు తెలుసుకోగలం ఒక ఇటుక ధర ఐదు రూపాయలు ఒక ఇటుకకి ఐదు రూపాయల చొప్పున పదిహేను వేల ఇటుకల ధర పదిహేను వేలు ఇంటూ ఐదు అనగా డెబ్బై ఐదు వేల రూపాయలవుతుంది ఇటుకల ధర డెబ్బై ఐదు వేల రూపాయలయింది మరియు ఇటుకలని ఇక్కడ వరకు తీసుకురావడానికి నలభై రెండు వందల రూపాయలు ఖర్చయింది అంటే ఇటుకల మొత్తం ఖర్చు డెబ్భై తొమ్మిది వేల రెండు వందల రూపాయలైంది వందన మీకు గణితం చాలా బాగా వచ్చు మీరిద్దరూ సరిగ్గా చెప్పారు ఇప్పుడు మేము ఏదైనా నిర్మాణ పనిలో కన్స్ట్రక్షన్ వర్క్లో అయ్యే ఇటుకల మొత్తం ఖర్చుని తెలుసుకోగలం నేనైతే ఒకవేళ మా ఇంట్లో ఏదైనా నిర్మాణ పని కన్స్ట్రక్షన్ వర్క్ జరిగితే ఇటుకలకయ్యే ఖర్చుని తెలుసుకునే పని నాకివ్వమని అమ్మ నాన్నలకి చెప్తాను ఈరోజు మనం తెలుసుకున్నాం ఇటుకలకి సంబంధించిన ఖర్చులో ఇటుకల ధర మరియు ఇటుకలని నిర్మాణ స్థలం అంటే కన్స్ట్రక్షన్ సైట్ వరకు తీసుకురావడానికయ్యే ఖర్చు రెండూ కలిసి ఉంటాయి